వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రానికి విచ్చేసే భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ధర్మగుండం మూసివేసి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ దాన్ని తెరవకపోవడంలో ఆంతర్యం ఏమిటి అని భారతీయ జనతా పార్టీ నేతలు ప్రశ్నించారు. కరోనా కారణంగా దాని కారణంతో మూసివేసిన ధర్మగుండాన్ని 2 సంవత్సరాలు గడిచి అన్ని పరిస్థితులు అనుకూలంగా మారినప్పటికీ ధర్మగుండాన్ని ఎందుకు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం లేదని పట్టణ బీజేపీ అధ్యక్షులు రేవుల సంతోష్ బాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా శనివారం రోజున ఆలయ ఈవోకు వినతి పత్రాన్ని సమర్పించిన అనంతరం మాట్లాడుతూ 10 రోజుల్లో ఆలయ అధికారులు స్పందించకుంటే భారతీయ జనతా పార్టీతో పాటు పలు ధార్మిక సంస్థల చేతుల మీదుగా తామే ధర్మగుండాన్ని ప్రారంభిస్తామని వారు సందర్భంగా పేర్కొన్నారు. నిబంధనల పేరు మీద ధర్మగుండం దాదాపుగా 2020 నుంచి ఇప్పటి వరకు ధర్మగుండంలో స్నానాలు నిలుపుదల చేయడం జరిగింది. మరి గత 4-5 పర్యాయాలుగా మరి ధర్మగుండం ప్రారంభించాలని కోవిడ్ నిబంధనలన్నీ ప్రపంచవ్యాప్తంగా సడలింపు జరిగాయని మరి ధర్మగుండంలో భక్తులకు స్నానాలకు అనుమతించాలని వినతి పత్రం వేయడం జరిగింది. రాష్ట్రంలో మరి రాత్రులక పగలనక మరి అనేక కోవిడ్ నిబంధనలు సడలింపు ఏర్పడి బార్లు పబ్బులు విచ్చలవిడిగా నడుపుతున్నటువంటి ఈ కాలంలో మరి భక్తుల హిందూ భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా మరి స్నానాలు ఆపడం అనేది సాధారణం. మరి వెంటనే మీరు ధర్మగుండంలో స్నానాలు ప్రారంభించినట్లయితే మరి ఈ 10 రోజుల లోపల మరి మేమే తాళాలు బద్దలు కొట్టి భక్తులను అనుమతించేలా మరి ఈ చర్యలు చేపడతామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ స్థానిక ఈఓ గారికి వినతి పత్రం వేయడం జరిగింది. ఇక్కడైనా వారు చెల్లించకుంటే మరి నిర్ణయం చాలా గట్టిగా ఉంటుందని తెలియజేయడం జరిగింది.